తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. భరోసాతో దసరా పండగేనా, ఇక్కడ తమ ప్రభుత్వ హయాంలో భరోసా రైతులకు ఖరీఫ్ రబీ సీజన్లో పంట సాయం చేసిందని మనకు బీఆర్ఎస్ అయితే చెబుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రైతు భరోసాగా మార్పు చేసింది. ఈ పథకం కింద ఆర్థిక సాయం జూలైలోనే అందించాల్సి ఉండగా పలు కారణాల వల్ల లేట్ కావడం జరిగింది. ఆగస్టు 15 నుంచి రుణమాఫీ 3 విడతలుగా చేసినా ఇంకా చాలామంది రైతులకు సొమ్ము అందలేదు. మాఫీ అయిన వారికి సైతం చాలా వరకు ఇంకా బ్యాంకుల చుట్టూ తిరిగినా రుణాలు ఇవ్వలేదని రైతులు చెబుతున్నారు. ఈ క్రమంలో అక్టోబర్లో రైతు భరోసా ఇవ్వనున్నామని ప్రభుత్వ పెద్దలు అంటుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ పంట కాలం మరో 15 రోజుల్లో ముగియనుంది. పంట మొదట్లో ఇవ్వాల్సిన ఆర్థిక సహాయం కనీసం చివరిలోనైనా ఇస్తే బాగుంటుందని చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి వస్తే ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడానికి నిధులు సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇక అప్పటి నుంచి రైతు భరోసా రైతులకు అందలేదు. తాజా ప్రభుత్వం దసరాకు భరోసా ఇస్తామంటుంది. ప్రస్తుతం మరో నెల రోజుల్లో రబీ సీజన్ కూడా మొదలవుతుంది. 2 పంటలను కలిపి ఎకరాకు 15,000 జమ చేస్తుందా లేదా ఖరీఫ్ మాత్రమే జమ చేస్తుందా అనేదాని స్పష్టత లేదు. ఇక ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమకు సంబంధించిన మార్గదర్శకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానిపై రైతులు ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా సన్నకారు రైతులకు ఎలాంటి డోకా లేకున్నా పెద్ద రైతుల్లో మాత్రం ఆందోళన నెలకొని ఉంది. కటాఫ్ ఎన్ని ఎకరాలకు ఉండబోతుందన్న సందేహాలు అయితే ఉన్నాయన్నమాట. ప్రభుత్వం అధికారంలోకి ఉన్న రైతులకు మాత్రమే ఇస్తే మిగతా వారికి రైతు భరోసా దూరం కానుంది. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్న వారికి కూడా రైతు భరోసా కోత పెట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే తెలుస్తుంది. సో మొత్తం మీద 10 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు అయితే రైతు బంధు సాయం అందజేస్తున్నారు. అలాగే ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ భూములకు అయితే ఈ రైతు భరోసాను అయితే ఇవ్వను.